Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అన్నగారి సొంత గడ్డపై అలు పెరిగని సైనికుడు. ఆంధ్రప్రదేశ్ విభజన జరగకముందు జరిగిన తర్వాత కూడా మూడు నియోజకవర్గాలకు ప్రత్యేక గుర్తింపు ఉంది. నేతలు మారినా ప్రభుత్వాలు మారినా ఈ మూడు నియోజకవర్గాల చరిత్ర మాత్రం అజరామరం. రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేసిన ముగ్గురు ఉద్దండ నేతలకు జన్మనివ్వడమే ఆ నియోజకవర్గాల స్పెషాలిటీ. అవేంటో ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. మీరు ఊహించింది కరెక్టే. ఆ మూడు నియోజకవర్గాలు పామర్రు, పులివెందుల, చంద్రగిరి. కృష్ణా జిల్లాలోని పామరు నియోజకవర్గ పరిధిలోని నిమ్మకూరు టీడీపీ వ్యవస్థాపకుడు అన్న నందమూరి రామారావు పుట్టిన గడ్డ అన్న విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు జన్మభూమి నారావారిపల్లె చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. ఇక పులివెందుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది అనాదిగా వైఎస్ఆర్ ఫ్యామిలీకి అడ్డ. విశేషం ఏంటంటే ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడుల జన్మభూమి చాలా కాలంగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారుతూనే వస్తోంది. 1978లో చంద్రగిరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రాజకీయ అరంగేట్రం చేసిన చంద్రబాబు నాయుడు ఆ ఎన్నికల్లో కేవలం 2494 ఓట్ల మెజారిటీతోనే గెలుపొందారు. ఆ తర్వాత 1983 ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుంచి 17429 ఓట్లతో ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన చంద్రగిరిని వదిలేసి 1989 ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికై అప్పటి నుంచి ఓటమి అన్నది ఎరగకుండా వస్తున్నారు. ఇక ఎన్టీఆర్ పుట్టిన గడ్డ నిమ్మకూరు విషయానికి వస్తే 2009 ఎన్నికల ముందు వరకు ఆ గ్రామం నిడుమోల నియోజకవర్గంలో ఉండేది. టీడీపీ ఆవిర్భావం తర్వాత 1999 ఎన్నికల్లో ఒక్కసారే ఆ పార్టీ ఇక్కడ విజయం సాధించింది. 2009 జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో నిడుమోలు స్థానంలో పామర్రు ఎస్సీ నియోజకవర్గం ఏర్పడింది. పామర్రుకు జరిగిన మొదటి ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి డివై దాస్ చేతిలో వరలరామయ్య ఘోరంగా ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి మరోసారి వరలరామయ్య బరిలో దిగితే ఉప్పలేటి కల్పన ఆయనపై కేవలం 1069 ఓట్లతో విజయం సాధించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో ఉప్పలేటి కల్పన టీడీపీలోకి జంప్ చేయడంతో అన్నగారి పురిటిగడ్డ పామర్రు నియోజకవర్గంలోకి ఒక యువ కెరటం దూసుకొచ్చింది. ఉప్పలేటి కల్పన టీడీపీలోకి చేరడంతో అక్కడ వైసీపీకి సరైన నేత కొరవయ్యాడు. ఆ తరుణంలో మాజీ మంత్రి, వైఎస్ కుటుంబానికి సన్నిహితుడిగా గుర్తింపు పొందిన కొలుసు పార్థ సారథితో సన్నిహితంగా ఉండే కైలే అనిల్ కుమార్కు ఆ ఛాన్స్ దక్కింది. హనుమాన్ జంక్షన్కు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు, దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి ఆత్మీయ మిత్రుడు డాక్టర్ దుట్ట రామచంద్రరావుతో అనిల్ కుమార్ కుటుంబం సన్నిహితంగా ఉంటూ వస్తోంది. ఈ అంశం కూడా అనిల్కు సానుకూలంగా మారింది. హనుమాన్ జంక్షన్ ప్రాంతానికి చెందిన అనిల్ కుమార్ పార్థసారథితో సన్నిహితంగా ఉండడంతో పాటు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి నిలదొక్కున్నారు. ఇక్కడ అనిల్ కుమార్ గురించి కొంచెం చెప్పుకోవాలి. అత్యంత సాధారణ కుటుంబానికి చెందిన అనిల్ కుమార్ ఎన్నో కష్టాలు పడ్డారు. తన కష్టాన్ని, తెలివితేటల్ని నమ్ముకుని అంచెలంచెలుగా ఎదిగారు. ఎమ్మెల్యేగా విజయం సాధించిన తర్వాత కూడా ఆయన తన గతాన్ని మర్చిపోలేదు. బంధువులు, స్నేహితులు, బాల్యంలో తనతో పాటు ఉన్నవారికి అండగా నిలవడంతో పాటు వారి సమస్యల్ని తన సమస్యలుగా భావిస్తూ ఉంటారు. ఇప్పటికీ తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలను నియోజకవర్గంలోని యువకులకు చెప్పి మార్గదర్శకత్వం చేస్తూ ఉంటారు. యువకులకు కుటుంబ బంధాలను, మానవ విలువలను నిత్యం బోధిస్తూ తన చుట్టూ ఉండే వారిలో స్ఫూర్తిని రగులుస్తూ ఉంటారు. ముఖ్యంగా మహిళల సంరక్షణ విషయంలో అనిల్ కుమార్ శైలి ప్రత్యేకంగా ఉంటుంది. నియోజకవర్గంలోని మహిళలకు ఏ సమస్య వచ్చినా వెంటనే అక్కడ ప్రత్యక్షమై వారికి అండగా ఉంటున్నారు. అందుకే నియోజకవర్గంలోని ఏ మహిళను కదిపినా ఇలాంటి వ్యక్తి ఎమ్మెల్యేగా ఉండడం మా అదృష్టమని చెబుతూ ఉంటారు. అనిల్ కుమార్ గతాన్ని మర్చిపోరన్న దానికి నిదర్శనగా తాను చదివిన వేలేరు హైస్కూలులో సొంత ఖర్చుతో మినరల్ వాటర్ యూనిట్ ఏర్పాటు చేశారు. బాల్యం నుంచి తనతో కలిసి ఉన్నవారికి ఇప్పటికీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అనిల్ కుమార్ తల్లి జ్ఞానమణి బాపులపాడు జడ్పీటీసీ సభ్యురాలిగా ఉండడంతో పాటు వైసీపీ మహిళా విభాగం కృష్ణా జిల్లా అధ్యక్షురాలిగా కూడా ఉన్నారు. పార్టీ అధినేత వైఎస్ జగన్కు జ్ఞానమణి మీద ప్రత్యేక అభిమానం ఉంది. కల్పన జంపింగ్తో పామర్కు ఇన్ఛార్జ్ను నియమించాల్సి ఉండడంతో పార్టీలో చురుగ్గా ఉండే జ్ఞానమణికి జగన్ ఆ ఆఫర్ ఇచ్చారు.
అయితే వృద్ధాప్యం ఇతర కారణాలతో ఆసక్తి చూపని జ్ఞానమణి తన కుమారుడు అనిల్ పేరును అధినేత వద్ద ప్రస్తావించారు. పార్థసారథి కూడా అనిల్ కుమార్ వైపు మొగ్గు చూపడంతో అనూహ్యంగా అనిల్కు ఛాన్స్ దక్కింది. తన మీద నమ్మకంతో పార్టీ అధినేత అప్పగించిన బాధ్యతను భుజానికెత్తుకున్న అనిల్ అప్పటి నుంచి అవిశ్రాంతంగా పనిచేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలోనూ తనకంటూ సొంత కేడర్ను ఏర్పాటు చేసుకున్నారు. ఎన్నికలకు ముందు మాజీ ఎమ్మెల్యే డివై దాస్తో పాటు మరికొందరు నాయకుల పేర్లు తెరపైకి వచ్చినప్పటికీ జగన్ ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అనిల్ కుమార్ తొలిసారిగా ఎన్టీఆర్ సొంత గడ్డపై 2019 ఎన్నికల్లో అరంగేట్రం చేశారు. 2014 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థిగా విజయం సాధించిన ఉప్పలెటి కల్పన టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. పార్టీ హవాతో పాటు ఇన్ఛార్జిగా స్థానికులతో మమేకమైన తీరు అనిల్ కుమార్కు అద్వితీయ విజయాన్ని కట్టబెట్టింది. 2014 ఎన్నికల్లో ఉప్పలెట్టి కల్పన కేవలం 1,069 ఓట్లతో గెలిస్తే అనిల్ కుమార్ ఏకంగా 30,843 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. ఇది నియోజకవర్గంలో ఆల్ టైం రికార్డ్. అంతేకాదు 2019 ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో కూడా ఇది ఓ రికార్డే. అన్నగారి గడ్డపై టీడీపీకి అందనంత ఎత్తులో నిలిచి చరిత్ర సృష్టించిన అనిల్ కుమార్ తానేంటో నిరూపించుకున్నారు. తొలిసారి పోటీ చేసిన ఎన్నికల్లోనే రికార్డ్ విజయం సాధించిన కైలే అనిల్ కుమార్ అటు నియోజకవర్గ ప్రజల నమ్మకాన్ని, ఇటు పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా అలుపెరిగనే సైనికుడిలా పనిచేస్తున్నారు. గత ఏడాది కాలంగా నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని సందర్శిస్తూ అక్కడి ప్రజల్లో తను ఒకడిగా మెలుగుతున్నారు. 3 ఏళ్ల పాటు నియోజకవర్గ సమన్వయకర్తగా ఉన్న సమయంలో అనిల్ అనేక సమస్యల్ని గుర్తించారు. వైసీపీ ఎమ్మెల్యేగా ఉప్పలెట్టి కల్పన 2 ఏళ్లు ప్రతిపక్షంలోనూ, ఆ తర్వాత టీడీపీలో చేరి 3 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగాను కొనసాగారు. అయినప్పటికీ నియోజకవర్గంలో ప్రధాన సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు. పార్టీ వ్యవస్థాపకుడి సొంత గడ్డనే పట్టించుకొని టీడీపీ నేతలు నియోజకవర్గంలోని దండిగా దండుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. గత ఎన్నికల్లో అనిల్ కుమార్కు రికార్డు విజయం దక్కడానికి ఈ అంశాలు కూడా ఒక కారణమే. తొలి 6 నెలల్లోనే 15 కోట్లతో వివిధ గ్రామాల్లోని 240 అంతర్గత రహదారుల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే మరో 15 కోట్లతో పూర్తి స్థాయి డ్రైన్ల నిర్మాణానికి కూడా శంకుస్థాపనలు చేశారు. తాగునీటి సమస్య ఉన్న ప్రతి గ్రామాన్ని గుర్తించి ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆ సమస్య చాలా వరకు పరిష్కారమైంది. 9 గ్రామాలను కలిపే పాముల లంక వంతెన నిర్మాణానికి టీడీపీ ప్రభుత్వ హయాంలోనే నిధులు మంజూరయ్యాయి. అయితే వంతెన నిర్మాణంలో నిర్లక్ష్యం చూపడంతో ఆ నిధులు నిరుపయోగమయ్యాయి. ఈ వంతెన నిర్మాణం ఆవశ్యకతను గుర్తించిన ఎమ్మెల్యే అనిల్ ఈ విషయాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో జగన్ వెంటనే 35 కోట్లు మంజూరు చేశారు. నియోజకవర్గంలోని 16 గ్రామ సచివాలయాల నిర్మాణానికి 6.5 కోట్లు మంజూరు చేయించారు. అలాగే 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి కూడా పూర్తిస్థాయి నిధులు మంజూరయ్యాయి. ఎమ్మెల్యేగా తొలిసారి ఎన్నికైనప్పటికీ నియోజకవర్గంలోని సమస్యల పరిష్కారానికి అలుపెరిగిన పోరాటం సాగిస్తున్నారు. ప్రస్తుతం కరోనా సంక్షోభం సమయంలోనూ అనిల్ కుమార్ నియోజకవర్గంపై తనదైన ముద్ర వేశారు. లాక్డౌన్ ప్రకటించిన నాటి నుంచి నిత్యం ప్రజల్లో ఉంటూ వారిని అప్రమత్తం చేస్తున్నారు. పేదలకు కూరగాయలు, నిత్యావసరాలు, మాస్కులు, శానిటైజర్లను పంపిణీ చేయడంతో పాటు అధికారులతో కలిసి ప్రతి గ్రామాన్ని సందర్శిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదవ్వకపోవడం వెనుక అనిల్ కుమార్ కృషి ఎంతో ఉంది. అనిల్ కుమార్ దూకడం ముందు టీడీపీ ఓ రకంగా పత్తా లేకుండా పోయిందనే చెప్పాలి. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఉప్పలెట్టి కల్పన అడపాదడపా వచ్చి వెళ్లడమే గాని ప్రజల వైపు కన్నెత్తి చూసిన పాపన పోవడం లేదు. ఇక 2 పర్యాయాలు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్న వర్ల రామయ్య అయితే పామరును ఎప్పుడో వదిలేశారు. ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే అన్న ఎన్టీఆర్ గడ్డపై అనిల్ కుమార్కు గట్టి పునాదులే పడ్డాయని అర్థమవుతోంది. పామరు నియోజకవర్గం మో మండలం 16 తోట గ్రామం మాజీ ఎంపీటీసీని అండి. నేను ఈ నియోజకవర్గంలో మనకు ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని, మనకి సీఎంగా అవటానికి మనం ఎంతైతే కృషి, మనందరం కృషి వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఎలా సీఎం అయ్యారో అలాగే మనకి పామరు నియోజకవర్గం ఒక అదృష్టంగా భావిస్తూ అలాగే పామరు నియోజకవర్గం మన కైల అనిల్ కుమార్ గారు కూడా మనకి ఎమ్మెల్యేగా గెలుపొందడం మన అదృష్టంగా భావిస్తున్నాను నేను. అందరూ ఈ నియోజకవర్గంలో గతంలో చేసిన వాళ్ళందరితో పోల్చుకుంటే 1 ఎమ్మెల్యేగా మనకి మంచి పేరు అనిల్ కుమార్ గారు తీసుకొచ్చారండి. సార్ కుటుంబ రీత్యా ఆయన ఎంత బాధ్యత పోషిస్తున్నాడు మనకైతే తెలియదు. నియోజకవర్గ ప్రజల గురించి మాత్రం నిత్యం అందుబాటులో ఉంటూ ఎప్పుడు ప్రజలకి ఏదైతే మనం మంచి చేస్తాం, ఇతను వ్యక్తిగతంగా ఇతని పరిస్థితి ఏంటి, ఇతను ఏ ప్రతిపక్షం అయినా ఏ పార్టీలో ఇలాంటివన్నీ చూడకుండా ఎవరొచ్చినా ఆయనకి సహాయం చేసే గుణం
నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే గారికి ఎంత ఎన్ని ఎంత స్థాయిలో ఉందంటే అది మాటల్లో చెప్పలేమండి. ఎవరిని బలకు బడిగిన వర్గాల్లో కూడా అన్ని వర్గాలని కూడా కలుపుకుని ఎమ్మెల్యే గారు మనకి చాలా ఎంతో కృషి చేస్తున్నారు. కరోనా మీద ఒక్కరోజు కూడా ఇంటి దగ్గర ఉండకుండా వాళ్ళ పాప చిన్న పాప అయినప్పటికీ వదిలిపెట్టుకుని గ్రామ ప్రజల ధ్యేయమే ముఖ్యంగా వాళ్ళ ఆరోగ్యమే కరెక్ట్ అనుకుని వాళ్ళ ఆరోగ్యము మంచి వాళ్ళు ఇది చూడాలని చెప్పి సార్ని నిత్యావసర సరుకులు కానీ ఇవన్నీ వాళ్ళకి అన్నీ పంచిపెట్టడం అందరినీ మెయింటైన్ చేయటం ఇదంతా సార్ చేయటం చాలా అదృష్టంగా నియోజకవర్గ అదృష్టంగా భావిస్తున్నాము. ముఖ్యంగా సార్ గురించి మనం ముఖ్యమంత్రిగా మనకి జగన్మోహన్ రెడ్డి ఎంతైతే అండగా ఉన్నాడో ఈ పామర్ నియోజకవర్గంలో మనకి కైల అనిల్ కుమార్ గారు మన ఎమ్మెల్యే గారు అంత అండగా ఉన్నాడు. మనం ఎవరం భయపడాల్సిన అవసరం లేదు. మనకి ఏ సమస్య వచ్చినా మన కుటుంబంలో ఒక తండ్రిగా ఏ పాత్ర అయితే మన భర్త కానీ తండ్రి కానీ ఏ పాత్ర అయితే పోషిస్తాడో అలాగే ఎమ్మెల్యే గారు మనకు ఉన్నాడు. మనకు మనం ఏదైనా పని చేయించుకోగలుగుతాము, మనకేమి ఇబ్బంది లేదు, మనం ఎవరి గురించి దడవాల్సిన అవసరం లేదని చెప్పి నేను నియోజకవర్గ ప్రజలందరికీ తెలియజేస్తున్నానండి. సారు ఎమ్మెల్యేగా గెలుపొందడం మన మరీ మరొకసారి చెప్తున్నాను, ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో సారు గెలుపొందడం మన అదృష్టం. ఇంకా 20 ఏళ్ల పాటు సారే మనకు ఎమ్మెల్యేగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేని నాయకుడిగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని దేశాల సీఎంలు కూడా ఆయన్ని గొప్ప వ్యక్తిగా భావిస్తున్నారు. అట్లాగే మన ఎమ్మెల్యే గారు కూడా ఆయన ముఖ్యమంత్రి గారి దృష్టిలోకి వెళ్ళి ఆయన కూడా ఎమ్మెల్యే గారు కూడా మంచి స్థాయిలోకి వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అనిల్ గారు పామర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారి అడుగుపెట్టినప్పుడు మీకేమనిపించిందండి? ఆయన ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా అడుగుపెట్టినప్పుడు నాకు ఫోన్ చేశారు ఆయన, జయలరాజు గారు మీతో నేను మాట్లాడాలి అని నాకు ఫోన్ చేయగా మీ ఇంటి దగ్గర రావాలనుకుంటున్నానండి, నేనే వస్తున్నానండి పామర్ సెంటర్కి అని చెప్పి నేను ఆయన చూసిన తర్వాత నా మనసుకు నా వరకు నాకు అనిపించింది ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు కైలాని కుమార్ గారు అనే వ్యక్తిని ఒక మంచి వ్యక్తిని ఈ కాన్స్టిట్యూన్సీకి సరిపడా ఒక దళిత నియోజకవర్గానికి సరిపడా వ్యక్తిని పంపించాడు అనేది నా మనసుకు అనిపించి మేమిద్దరం మనస్ఫూర్తిగా ఒక మా ఇద్దరు ఎక్కలేక పప్రదంగా ఒక టీ స్టాల్ దగ్గర నిలబడి మేమిద్దరం ఆయనకి ఒక టీ ఓ సామాన్యుడిగా నేను ఆయనకి ఒక సామాన్య కార్యకర్తగా ఒక టీ ఇప్పిస్తే ఆయన చాలా సంతోషపడ్డాడు. ఆ తదుపరి ఆ కలయికి ఈరోజు వరకు ఆయన ఎండలో ఉంటే ఎండలో ఉన్నాను, వానలో ఉంటే వానలో ఉన్నాను, చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయనతో పాటు మేము కూడా కష్టపడ్డాం. ఈరోజుకి ఒక దళిత నియోజకవర్గంలో ఒక దళిత నియోజకవర్గం అర్థాన్ని తీసుకొచ్చి ఒక మంచి మెజార్టీని సాధించి అందరు మన్నలు పొంది ఈరోజున దిగ్విజయంగా పాలన నిష్పక్ష పాలన అందిస్తున్నారు. ఏ విధమైనటువంటి కల్మషం లేకోకుండా ఏ విధమైనటువంటి ఈ లంచాలకి అతీతంగా పనిచేస్తున్నారు. చాలా సంతోషం అలాంటి వ్యక్తి. కైల అనిల్ కుమార్ గారు ఎమ్మెల్యే గారి గురించి మీ అభిప్రాయం చెప్పండి సార్. పామర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాలను నెరవేరుస్తూ మంచి ప్రజాదరణ గల మనిషిగా అందరికీ పేద ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. ఏ ప్రజలు వచ్చినా చిరునవ్వుతో పలకరిస్తూ వారి సమస్యలను తెలుసుకొస్తుంది, ఎప్పుడు కూడా పరిష్కరిస్తూ ఉన్నారు, ఎల్లప్పుడూ కూడా ప్రజలకు అందుబాటులో ఉన్నారు. చాలా సంతోషదాయకం. ఏ కష్టం వచ్చినా ఎమ్మెల్యే గారికి చెప్పుకోవచ్చు అనే ధైర్యం ఈ నియోజకవర్గ ప్రజలకు అనిల్ గారి ద్వారా ఏర్పడింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారు అనిల్ గారిని ఎమ్మెల్యేగా చేయడంలో మా నియోజకవర్గానికి ఒక వరంగా భావిస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి కూడా చాలా ఆనందంగా సంతోషిస్తూ ఉన్నాడు. ఎవరన్నా వస్తే ఎవరో నాయకుని పట్టుకుని ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాలి. అట్లా కాకుండా ప్రతి వ్యక్తి కూడా ఎమ్మెల్యే గారితో డైరెక్ట్ మాట్లాడి వారి సమస్యను తెలియపరుచుకునే అధికారం ఈ నియోజకవర్గంలో కైల అనిల్ కుమార్ గారు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చారు. అది చాలా సంతోషం భావిస్తున్నాం. నా పేరు కాకర్ల వెంకటేశ్వరరావు, మండలం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు. మీ డాడీ చదువుకున్నారు, పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యారు. మీరు చిన్నగానే ఉన్నారు కదా, అప్పుడు మరి ఎట్లా పెద్దయ్యారు? చిన్నగా ఉన్నారు చదువుకుంటుంది పెద్దోళ్ళు కాదమ్మా, నేను స్కూల్కి వెళ్ళాను. మా మమ్మీ స్కూల్కి పంపించలేదు.
ఎంట్రీ చేసావమ్మా ఫోటో అంకండి చూడు ఎమ్మెల్యే అంకుల్ ఇంటర్వ్యూ చేసావా నీ పేరేంటి విన్ను ఏం చదువుతున్నావు చెప్పాలి చాలా తెలియగలరా మో కోపం మన పామరు నియోజకవర్గం మన పామరు నియోజకవర్గంలో నేను పామరు నియోజకవర్గానికి బూత్ కమిటీ మేనేజర్ని మన పామరు నియోజకవర్గంలో మన స్థానిక అప్పటి ఎమ్మెల్యే శ్రీమతి ఉప్పులేటి కల్పన గారు పార్టీని విడిచి వెళ్ళిపోయిన తర్వాత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కైల అనిల్ కుమార్ గారిని తీసుకొచ్చి పార్టీ ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పారు. ఇన్ఛార్జి బాధ్యతలు అప్పచెప్పిన కాడి నుంచి పార్టీని అంటిపెట్టుకునే మేము ఉంటాం. అలాగే అత్యధిక మెజార్టీతో ఈ జిల్లాలో లేని అత్యధిక మెజార్టీతో పామర్లో గెలిచారు. ఆయన గెలుపుకి కారణం ఏంటంటే ఆయన ఒదుగుతనం, ఆయన అందరితో ప్రజలతో కలిసిపోయి చిన్న పిల్లలతో సహా ఒదిగిపోయి పిలిచిన వెంటనే ఫోన్ చేసిన వెంటనే ఆయన ఖాళీ లేకపోయినా కానీ ఇంకొకసారి ఏంటి మీ సమస్య అని అడుగుతాం, ప్రజలతో కలవటం అదే ఆయనకి ప్లస్ పాయింట్. ఆయన అన్ని పనులు పిలవంగానే ప్రతి ఒక్క చిన్న పని చిన్న కార్యకర్త ఏమందులని అని కాకుండా నియోజకవర్గం 5 మండలాల నియోజకవర్గంలో అన్ని పనులు తానే చూస్తూ చాలా ఇదిగా మా పనులు చేస్తున్నారు. ఈ ఇలాంటి ఎమ్మెల్యేనే ఎప్పుడూ మాకు ఈ పామరు నియోజకవర్గంలో ఉండాలని, మా పనులు ఇంకా అభివృద్ధి చెందాలని, నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే ఈ పామరు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ గారు లాంటివాడు ఉంటే మా ఎంతో దళితులు కానీ బీసీలు కానీ అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి చెందుతారు. మాకు పార్టీ కార్యక్రమాలు మా కులమతాలు ఏమీ లేకుండా, అది కులమతాలు ఏమీ లేకుండా మేమెంతో అన్యాయంతో ఏ ఒక్క కులానికి కానీ మతానికి కానీ కొమ్ము గాయకుండా అన్ని మతాలు ఒకటిగా అన్ని పార్టీలు ఒకటిగా ఇచ్చేస్తున్నారు. మాకు ఈ ఎమ్మెల్యే గారు ఎంతో కార్యకర్తలకు విలువనిస్తారు. ఇలాంటి ఎమ్మెల్యే మాకు ఎప్పుడు ఉండాలని కోరుతున్నాం.